విశాఖలోని మధురవాడ పరిసర ప్రాంతాల్లో 2000 ఎకరాలు కబ్జాలకు గురయ్యాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖలో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల్లో ఆయన పర్యటించారు. భూ కబ్జాదారుల్లో వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తుల బోర్డులు పెడుతున్నారంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో విశాఖ ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్నాయని సిపిఐ నేత నారాయణ గారు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు ఆయన ఎక్కడైతే కబ్జా గురవుతున్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ప్రదేశాల్లో అయితే సందర్శించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్, చెప్పండి సార్, ఏ భూములు గుర్తించారు సార్, ఎంత విస్తీర్ణం గుర్తించారు? దాదాపు 10 సంవత్సరాల నుంచి విశాఖపట్నం చుట్టుపక్కల ఒక 8 ప్రాంతాల్లో మేము ప్రత్యక్ష ఆందోళన సాగించాం. ప్రభుత్వ భూమిని వాళ్ళు ఒక డూప్లికేట్ స్వతంత్ర సమరయోధుడు గారిని సృష్టించి అతనికి ల్యాండ్ కేటాయించి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని బినామీగా మారిపోతున్నారు. అట్లా ఒక 8 ప్రాంతాలు ఉన్నాయి, కొమ్మాది మొదలు ఇక్కడ దాకా. మేము ఆందోళన చేసినప్పుడు ఏం చేస్తున్నారు, ఇది ప్రభుత్వ భూమిని బోర్డు పెడతారు. మేము విడిపోయినాక దాన్ని తీసి పరేసి మళ్ళీ ల్యాండ్ గ్రాబర్స్ వాడుకుంటున్నారు. దీనిపైన చంద్రబాబు అయినప్పుడు మేము ఆందోళన చేస్తే సిట్ వేసాడు, మేము వివరాలు ఇచ్చాం. ఆ సిట్ రిపోర్ట్ బయట పెట్టలే. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆందోళన చేసాం, ఆయన సిట్ వేసాడు, ఆయన బయట పెట్టలే. అంటే దీనిపైన ఏంటి, వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, భూతంగా ఉన్నారు కాబట్టి మీరు బయట పెట్టడంలా. ఇప్పుడు నేను చెప్తున్నా, 2000 ఎకరాల భూమి రెడీగా ఉంది బోగస్ పేరుతోటి, అది మేము స్వాధీనం చేసుకోండి. ఇతర దొంగ మరి ఇప్పుడు బోర్డు నాటున్నారు, నిన్న రాత్రి నాటారు, ఈరోజు మేము వస్తామని తెలిసి రాత్రి నాటారు. అంత బిల్స్ సార్ ఉన్నాయి, ఎవరు ఆ బీర్ ఊరు దగ్గర రెవెన్యూ వాళ్ళ దగ్గర ప్రభుత్వ భూమి అంటే ఆ భూమి ఆ బీర్లు ఎవరు తాగారు? ఇక్కడ ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టారు రాత్రి. ఈ బీర్లు స్ట్రాంగ్ బీర్లు ఎవరు తాగారు? రెవెన్యూ వాళ్ళు తాగినారా? కాబట్టి ఎవరు తాగుంటారంటే ల్యాండ్ గ్రాబర్స్ తాగుంటారు. అర్థమవుతుంది దీన్ని చూస్తే, ఇది చూసి ఆ బోర్డు చూస్తే అర్థమైపోతుంది. ఈ ప్రకారం భూములు మొత్తం కూడా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారు. మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ 2000 ఎకరాల ముందు ఆక్రమించుకోండి, ఆ తర్వాత పేదలు తిరిగిపోండి. ఇప్పుడే ఉన్నారు ల్యాండ్ పూలింగ్ పేరుతోటి పేద పేద తిరిగిపోయి ల్యాండ్ ఇవ్వమంటున్నారు. అంటే కాకులు కూడా గెదరికేస్తారా? పేదోళ్ళ భూములు అసైన్మెంట్ భూములు పేదోళ్ళు అనిపిస్తారంటే దాన్ని లాక్కుంటారా మీరు? అది లాక్కొని ఇళ్ళు మళ్ళీ పేదోళ్ళు ఇళ్ళు లాక్కొని మళ్ళీ పేదోళ్ళకి ఇస్తారట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇది కేవలం మసిపూసి మారడిగా చెప్పిన కోటి కానే కాదు. పెద్దవాళ్ళని కాపాడడం, పేదవాళ్ళకి డబ్బులు మీద దాడులు చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా మేము చూస్తున్నాం సార్. విశాఖ రాజధానిగా ప్రకటించారు, అందులో భాగంగానే పేదలకు అందరికి ఇల్లు ఇవ్వాలి చెప్పే ఒక ఆలోచనతో అయితే ప్రభుత్వం చెప్పని చెప్పండి. నిజంగా విశాఖపట్నం మీద ప్రేమ ఉంటే రాజధాని మొత్తం ఇక్కడ పెడతామని చెప్పని చెప్పండి. కోర్టు ఒక చోట, లేకపోతే అసెంబ్లీ ఒక చోట, ఎగ్జిక్యూటివ్ ఒక చోట, ఎందుకు మొత్తం ఇక్కడే పెట్టమని చెప్పండి? ఉంటే ఇది చిత్తశుద్ధి లేదు. కేవలం ఆ చంద్రబాబు నాయుడు గత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన మార్కులు రాకుండా ఉండాలంటే, నా సొంతంగా ఉండాలంటే అది ఒక దగా చేసిన మోసం తప్పింగుట్టు కానే కాదు. విశాఖపట్నం ప్రజల ప్రేమ ఉంటే మొత్తం క్యాబినెట్ పెట్టమని చెప్పండి. నేనే నాకే అభ్యర్థుల ఇది విశాఖపట్నం ప్రేమ కాదు, అది ఖర్చపూరితంగా వచ్చినటువంటి రాజధాని. మూడు కుర్చీల అభివృద్ధి అవుతుందండి, అభివృద్ధి కాదు. దానికి కావాల్సిన అభివృద్ధి చాలా ఉన్నాయి. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి అవుతుంది, అది మేము కోరుతున్నాం. దాన్ని ఆయన తిప్పించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ 3 రాజధానులు ఒక రియల్ ఎస్టేట్ రంగానికి లేకపోతే వ్యాపార రంగానికి అభివృద్ధి అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వస్తుందా ఇంకోటి కోసం తర్వాత పక్కన పెట్టండి. ఈ 3 రాజధానులు అనేటువంటి మాట ఇది పిచ్చి దొడ్లకి మాట, ఇది ఇది ఎక్కడ లేని మాట. భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఒక అసెంబ్లీ నాగపూర్లో ఒక సెషన్ జరుగుతుంది అంతే, రాజధాని కాదు. కాబట్టి భారతదేశం ఎక్కడ లేని వినూత్న పరిస్థితుల్లో ఒక పిచ్చి తుగ్లక్ లాగా ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు పెట్టాడు. అది ఈ రోజు బర్మెంట్ కూడా నాకు నమ్మకలే. రేపు పొలిటికల్ డెవల్యూషన్ మారుతుంది అనుకోండి, అది మనది మాయమైపోద్ది. అంటే రాజధానులు మార్చుకుంటూ ఉండడమే మన బతుక. 52లో ఒకటి వస్తే కర్నూలు అది పోగొట్టుకుంటుంది, మళ్ళీ అక్కడి నుంచి కమలాతికి వచ్చి దీన్ని పోగొట్టుకుంటుంది. ఇప్పుడు 3 మొక్కలు ఆర్డర్ చేస్తున్నారు. అంటే దేశం కుక్కలు చింపని విస్తరలాగా చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడెక్కడైతే ఉన్న ప్రభుత్వ భూములు అన్నీ కబ్జా గురేతన్నీ కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రాజధాని పేరుతో జగన్ తుగ్లక్ పాలన అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని విమర్శించడం జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సమర్థం నాయుడు, టీవీ 5 శాఖ.